అమ్మయ్యా కడుపులో కామెడీ దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల దొంగనాన్న దొంగనాన్న నేను దొంగనాన్న చంపుచ్చి కొట్టానంటే దొంగనాన్న అనలేదు దొంగ నాన్న అన్నాను. ఆడు దొంగ కాదురా ఊరికే ఆడు దొంగే ఎరా నువ్వు దొంగరా కాదు బాబు మరి హెడ్ ఎందుకు ఎక్కావు ఇంకెప్పుడు ఎక్కను బాబు. సరే ఓ పది కొబ్బరి బొండాలు దింపు. పది బొండాలు ఎందుకున్నానా నీ బుర్ర బద్దరు కొట్టడానికి రానా లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా మధ్య నీ కామెడీ ఎందుకురా నువ్వు దింపరా. ఇంకా చాలే దిగు అనుకోవడానికి ఏం తక్కువ లేదు వాడు వెళ్ళొత్తా బాబు కడిగిద్దాం వెళ్ళేది చెంబు పగిలిపోద్ది పట్టపగలు తోట దూరి చెట్టెక్కి పది కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలం పెట్టి వెళ్ళిపోదామనే. అదేడు బాబు దొంగతనం అంటారేంటి మీరేగ దింపమన్నారు. ఆహా మరి నేను దింపమంటేనే దింపామన్నమాట మరి నేను ఎక్కమంటే నేను ఎక్కావు చెట్టు తప్పైపోయింది బాబు. ఆహా మరి ఆ తప్పు కోసం ఎట్టు ఉంటుంది బాబు అదేంటి తెలుసా ఎక్కడీడు అక్కడ చూసామంటారా ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనాన్నకి లెక్క చూపిస్తాం ఈ పది కొబ్బరి బొండలు మనం దాగేస్తాం ఎట్టుందంటో మన కామెడీ. అమ్మ దొంగ నాన్న ఆడు దొంగ అనుకున్నాను కాదు నువ్వు గజ దొంగలే పెద్దయ్య గారు వచ్చారు తమ్మని రమ్మన్నారండి.